కరోనా వైరస్. కరోనాను జయించిన మొదటి దేశం ఇదే. మాస్కులు వేసుకోక్కర్లేదని అధికారికంగా ప్రకటన. కరోనా వైరస్. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. 2019 డిసెంబర్లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పటి వరకు తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కొన్ని లక్షల మంది ఈ వైరస్తో మృతి చెందారు కూడా. అయితే కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుంటుందని, దాదాపు 2022 వరకు ఈ కల్లోలం కొనసాగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అంతేకాదు, ఈ వైరస్ నివారణ కోసం పలు సూచనలు చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్కులు వేసుకోవడం వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా రకరకాల వేరియంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మాస్కులు లేకుండా బయటకు రావద్దని ప్రతి ఒక్క దేశం తమ పౌరులకు సూచిస్తుంది. అమెరికా అయితే స్పెషల్ మార్క్ తయారు చేసే వారికి ప్రత్యేక బహుమతిని కూడా ప్రకటించింది. రోజువారీ జీవితంలో మాస్కులు తప్పనిసరి అయ్యాయి. అయితే ఒక్క దేశంలో మాత్రం కరోనా లేదు, మాస్కులు ఇక ధరించాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోండి అని అధికారికంగా ప్రకటించింది. మరి మాస్కు నుంచి విముక్తి పొందిన ఆ దేశం వివరాల్లోకి వెళ్దామా? ఇజ్రాయిల్లో మాస్కులు ధరించక్కర్లేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇలా చెప్పిన మొట్టమొదటి దేశంగా వార్తల్లో నిలిచింది. అయును, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ప్రజలు ఇక నుంచి మాస్కు ధరించవద్దని చెప్పారు. 81% అక్కడ ప్రజలు వ్యాక్సిన్ని వేయించుకున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత జనం మాస్కులు వేసుకోవడం మానేశారు. దీంతో అక్కడ ప్రజలు తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 81% అక్కడ ఉండే ప్రజలు 2 కరోనా వ్యాక్సిన్లు కూడా వేసుకున్నారు. ఇక ఇజ్రాయెల్కు ఇటీవల వస్తున్న విదేశీయులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. తాజాగా అక్కడ దేశం మొత్తం మీద 7 కేసులు నమోదయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. అంతేకాదు, కరోనా ఇక తమ దేశం నుంచి వెళ్ళిపోలేదని ఆ దేశ ప్రధాని మంత్రి బెంజమిన్ నెతిన్యాహు అన్నారు. మరోసారి కరోనా వచ్చే అవకాశం కూడా ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే ఆ దేశ ప్రధాని కోటి కంటే తక్కువే. ఇప్పటి వరకు 8 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా 6,000 మంది మరణించారు. ఈ వైరస్ను చైనా కావాలనే పుట్టించిందని మొదటి నుంచి ఇజ్రాయిల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.